లార్డ్ మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈ రోజు కూడా యేసు మనతో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా యేసు మాట వింటాం. మనమందరం ఆయన సన్నిధిలో ఈ రోజున శక్తితో బలంతో నింపబడబోతున్నాం. దుఃఖములో బాధలో కన్నీటితో ఉన్న ప్రతి ప్రజలను దేవుడు ఓదార్చబోతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయబోతున్నాడు. కీర్తన 107:20 చెబుతుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈరోజు మన జీవితంలో ఏం బాగలేదు? హృదయం బాగలేదా? మనసు బాగలేదా? శరీరం బాగలేదా? అవయవాలు బాగలేవా? తలరాత బాగలేదా? మన జాతకం బాగలేదా? చాలామంది అంటుంటారు, నీ జాతకం బాగలేదు, నీ తలరాత బాగలేదు, నీ బతుకింతే, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, బాగలేని నీ తలరాతను, బాగలేనటువంటి నీ జాతకాన్ని, బాగలేని నీ బ్రతుకును దేవుడు మార్చి సరిచేసి ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆయన వాక్కుకు నిన్ను మార్చే శక్తి ఉంది, నీ భవిష్యత్తును మార్చే శక్తి ఉంది, నీ గతాన్ని మార్చే శక్తి ఉంది, ఆయన వాక్కుకు నీ తలరాత మార్చే శక్తి ఉంది. అందుకే ఈరోజున నిన్ను నిలువెల్ల మార్చగలిగే శక్తి గల వాక్కును ఈరోజు నువ్వు జాగ్రత్తగా వినాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ ప్రజలు తండ్రి నాయన మీ మాట వినాలని ఆశపడుచుండగా ప్రభు, ఆకాశపు తలుపులు తెరవబడునుగాక, వారిని బాగు చేయు దేవుని మాట సంచరించునుగాక, వారిని బాగు చేయు దేవుని మాట ఇప్పుడే దిగివచ్చునుగాక. తండ్రి నాయన మీ మాట బ్రతికిస్తుంది, మీ మాట జీవముతో లేవనెత్తుతుంది ప్రభువా. మీ మాట ప్రభువా తండ్రి నాయన అద్భుతం చేస్తుంది తండ్రి. మీరు ఆశ్చర్యకరంగా నడిపించి బలపరచమని ఈ దినం మీరు మాత్రమే మాట్లాడి మీ ప్రజలు సంధించమని, మీరు మాట్లాడి మాట్లాడి ప్రభు తండ్రి నాయన వారి కట్లను తెంచి భయాన్ని ఆందోళన తీసివేసి శక్తివంతమైన మీ ధైర్యపు దత్తపుత్రాత్మనిచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. మనం యాకోబు పత్రిక ధ్యానాంశాలు ధ్యానిస్తూ ఉన్నాం. యేసే జీవమనే అనుదిన కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అనుదిన కార్యక్రమంలో యాకోబు పత్రిక ధ్యానాంశాలు దేవుడు మనకి ఏమిస్తున్నాడు, పరలోకపు తండ్రి, జ్యోతిర్మయ తండ్రి మనకిస్తున్న ఈవులేంటో మనం చూడబోతూ ఉన్నాం. మనకిచ్చినటువంటి ఆ గొప్ప ఈవులేంటో, వరమేంటో మనం చూడబోతూ ఉన్నాం. సో మనం చూద్దాం యాకోబు పత్రికలో మన మొదటి అధ్యాయం 16:17 వచనం చదువుకుంటాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఈవి ఆకాశమందు ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో అటువంటి ఆ వరము దేవుని యొద్ద నుంచి వచ్చును కాబట్టి మనమందరం కూడా మనకు కావాల్సిన ప్రతి శ్రేష్టమైన ఈవి కొరకు ఆయన తట్టు మాత్రమే చూడాలి, ఆయన చేతి తట్టు మాత్రమే చూడాలి. ఆయన మాత్రమే మనం చూసినప్పుడు ఆయన మనకు సమస్తము అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ఆయన చేతి ఏంటి ఇస్తాడు ఈరోజు మనకి, ఎటువంటి మరి బహుమానం మనకి ఇవ్వబోతున్నాడు, ఆ జ్యోతిర్మయుడైన తండ్రి మనకేమిస్తాడు అని చెప్పేసి మనం చదివితే, ప్రకటన గ్రంథం 2:17 వచ్చిన చదువుకుంటాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వారికే గాని మరి ఎవనికిని తెలియద్దు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తే నేను తెల్లని రాతినిస్తాను, ఆ రాతి మీద చెక్కబడినటువంటి ఒక శ్రేష్టమైన పేరునిస్తాను అని చెప్తూ ఉన్నాడు నమ్మిన వానికి. సో దేవుడు ఒక శ్రేష్టమైన పేరు ఇస్తున్నాడు. పేరు అన్నిటికంటే గొప్పది ప్రపంచంలో. మనిషి చచ్చిపోతాడు కానీ పేరు చచ్చిపోదు, పేరుకు చావు లేదు, పేరు ఎప్పుడు కూడా మరి యుగ యుగాలు నిలబడుతుంది వాళ్ళు చేసిన కార్యాలను బట్టి. అందుకని ప్రియ దేవుని బట్టి రోజున దేవుడు మనకిచ్చే మంచి పేరును మనం జాగ్రత్తగా ఎలా ఇస్తాడు మనకు మనం చదువుకోబోతూ ఉన్నాం. దేవుడు మనకి ఎటువంటి పేరు ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డ? మనము సీమోను జీవితంలో చూస్తే సీమోను పేరు మొట్టమొదట సీమోను. దేవుడు కలిసినప్పుడు అతని పేరేంటంటే సీమోను. ఆ గిన్నేసరిత సరస్సు తీరంలో లూకాసువార్త 5:5 అతడు చేపలు పట్టుకుంటున్నప్పుడు అతని పేరేంటి అంటే అతని పేరు సీమోను. ఆయన కూడా సీమోను, మీ దోనులు లోపలికి వెళ్ళి అక్కడ వలవేయమని చెప్పేసి ఆయన ఫస్ట్ అదే పేరుతో పిలిచాడు. సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే రెల్లు, ఎగిరి పడుతూ ఉంటాడు. గాలి వస్తే ఎగిరి పడతాడు, గాలి లేకపోతే నేల మీద పడతాడు. ఎక్కువ గాలి వస్తే ఊగుతాడు, గాలి లేకపోతే కదలడు. అంటే ప్రకృతిని బట్టి, పరిస్థితులను బట్టి
మరి కాలాన్ని బట్టి అతను కదులుతాడు తప్ప అతనిలో స్థిరత్వం ఉండదు. కొంతమంది చూడండి, అక్కా నేను ఎరగదీసేస్తాను అక్క సేవ, అసలు అబ్బా అసలు నాకు ఇప్పుడే దేవుడు మాట్లాడాడు అక్క, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటారు కొంతమంది కదా. ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వరు, అసలు మనం ప్రార్థన చేసుకోవడం మనకు గ్యాప్ ఇవ్వరు. ముందు వీళ్ళు కరెక్టా రాదా వద్దా, వీళ్ళు అవసరమా లేదని అనే గ్యాప్ ఇవ్వరు. కొంతమంది విశ్వాసాలు వచ్చి మాట్లాడతారు, అమ్మ రాత్రి దేవుడు నాతో మాట్లాడారు సిస్టర్, అసలు కాదు సిస్టర్, అసలు దేవుడు ఇట్లా చెప్పాడు అట్ట చెప్పాడు. తర్వాత చూస్తే చిన్న కష్టం వచ్చిందంటే వాళ్ళు దొరకరు, ఎగిరిపోతుంటారు. ఒక అమ్మాయికి అయితే దేవుడు ఎంత పెద్ద వరం ఇచ్చాడు తెలుసా, భవిష్యత్తులో జరగబోయే విషయం కోసం ప్రభువా పలానాళ్ళు పెళ్ళి అవుతుందా అంటే ప్రార్థన చేసి దేవుడు చెప్తాడు ఇది అవుతుంది లేకపోతే ఇది కాదు అని. ప్రభువా పలానాళ్ళకు రోగం వచ్చింది వాళ్ళకి తగ్గుతుందా లేదా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు తగ్గుద్దులే చెప్తాడు. ఆ అమ్మాయి చెప్పినట్టు ఎగ్జాక్ట్లీగా జరిగేదని. అంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. మేము మీటింగ్కి వెళ్తూ ఉంటే ఈరోజు మీటింగ్లో మధ్యలో కరెంటు పోద్దక్క ఈరోజు అని చెప్తుంది ముందే. దేవుడు నాకు చెప్పాడు రాత్రి మీటింగ్ ఎలా జరుగుద్ది ప్రభు అని చెప్పేసి అంటే మధ్యలో కరెంటు పోద్దని చెప్పాడు దేవుడు. అంటే ఎగ్జాక్ట్లీ కరెంట్ అట్లనే పోయిందని. అంటే నాకు ఆ అమ్మాయి చెప్పలేదు, రాసి పెట్టుకుంది ముందే. రాసి పెట్టుకు టైం మేము 10 గంటల మీటింగ్కి వెళ్ళాలంటే అమ్మాయి 9 గంటలకి రాసి పెట్టుకుంది అక్కడ, ఈరోజు మధ్యలో కరెంటు పోద్దంట దేవుడు నాకు చెప్పాడు, మరి అక్కకు చెప్తే బాధపడద్దని నేను చెప్పట్లేదు అని చెప్పేసి రాసి పెట్టుకొని ఆ తర్వాత మీటింగ్స్ వచ్చిన తర్వాత చెప్పింది, ఇదిగో ఈ టైంకి నేను రాసి పెట్టాను, ఇది మీటింగ్ సంగతి అని. అమ్మాయి చెప్పే ప్రతి మాట నాకు ఆశ్చర్యం వేసేది. అసలు ఇంత నిగూఢమైన మర్మాలు దేవుడు అమ్మాయికి బయలుపరుస్తున్నాడే, ఇటువంటి గొప్ప కార్యాలు చెప్తున్నాడు ఈ అమ్మాయికి అని చెప్పేసి నాకే కొంచెం జలసి వచ్చేసినట్టు అయిపోయింది అనుకోండి. జలసి వచ్చినట్టు అయిపోయింది. ఒక అమ్మాయి గురించి చెప్పింది, ఈ అమ్మాయి సేవలో ఉండరు వెళ్ళిపోద్దని, ఆ పిల్ల అట్లనే వెళ్ళిపోయింది, పలానా అబ్బాయి వల్ల నీకు సమస్య వస్తుందని చెప్పేది అట్లనే వచ్చింది అది. సో ఇట్లా రకరకాలుగా దేవుడు ఆ అమ్మాయి గురించి ఏం, భవిష్యత్తు గురించి ఏం చెప్పే కూడా అన్నీ కూడా చెప్తూ ఉండేది. మన గురించే కదా, అందరి గురించి చెప్తూ ఉండేది. సో అటువంటి గొప్ప మరి వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఆ అమ్మాయికి వచ్చిన కష్టం, చిన్న కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇంకంతే. ఏ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే ఇంటనే జరుగుద్ది నాకు. నేను ఇంతగా దేవుని కోసం ప్రయాసపడుతుంటే, ఇంతగా నేను చెప్తుంటే ఇన్ని కష్టాలు నాకు వస్తాయా అని చెప్పేసి చిన్న కష్టం వచ్చినప్పుడు ఊగిపోయింది, దేవుని దూషించింది, దేవుని ఇష్టం వచ్చిన మాట్లాడింది. ఒకరోజు ఏం బాగా మాట్లాడుతుంది, ఇది పరిస్థితి అంటుంది. ఒకరోజు ఏమో అబ్బా దేవుడు నాకు ఏం చేశాడమ్మా అంటుంది. ఒకరోజు దేవుడు ఇలా చెప్పాడు నాకు అంటది. ఒకరోజు ఏమో దేవుడు అసలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అంటది. సో సమయానుకూలంగా అసలు ఒక స్టెబిలిటీ లేదు, ఒక దేవునికి వచ్చిన అవగాహన లేదు. కష్టం ఎందుకు వచ్చిందో, శ్రమ ఎందుకు వచ్చిందో, బాధ ఎందుకు వచ్చిందో అర్థం కాదు ఆ పిల్లకి. వస్తే ఉప్పొంగిపోద్ది, లేకపోతేనేమో సతికలు పడిపోద్ది. చివరికి ఆ వరాన్ని పోగొట్టుకొని ఇప్పుడు అసలు చీకటి అయిపోయి గుడ్డిది అయిపోయినట్టుగా అయిపోయింది. అంటే గుడ్డిదంటే కళ్ళు లేకుండా కాదు, ఆత్మసంబంధం గుడ్డితనం వచ్చేసింది. అసలు ఇప్పుడు ఆ అమ్మాయే ప్రార్థన చేయమంటుంది, అక్క నా జీవితం ఏంటో నా కోసం ప్రార్థన చేయండి అక్క అంటుంది. సో స్టెబిలిటీ లేకుండా చిన్న పరిస్థితి వచ్చినా కానీ ఎగిరెగిరి పడటం, ఉంటేనేమో అంతెత్తులో ఉండటం, లేకపోతేనేమో అట్టడుగులో ఉండడం. దెయ్యం పట్టినోడు గెరాసిన దేశంలో దెయ్యం పట్టినోడు ఉంటే కొండల్లో కేకలేస్తూ ఉండేవాడు అంట, లేకపోతే సముద్రాల్లో ఉండేవాడు, లోయల్లో ఉండేవాడు అంట. మనోళ్ళు ఉంటే అక్కడ ఉంటారు, లేకపోతే ఇక్కడ ఉంటారు, మధ్యలో ఉండరు అసలు కనబడరు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డ స్టెబిలిటీ లేనటువంటి జీవితంలో వాళ్ళకి ఎంత పెద్ద వరం ఇచ్చినా, ఎంత పెద్ద ఆధిపత్యం ఇచ్చినా, ఎంత పెద్ద మరి టాలెంట్ దేవుడు ఇచ్చినా జీవితంలో స్టెబిలిటీ లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కరోజు కూడా ఉండరు. అయితే ఈ సీమోన్ అనే ఒక వ్యక్తి రెల్లు లాంటి వాడు, రెల్లు లాంటి పరిస్థితి అతనికి. ఏంటంటే అతను గారు మాట్లాడాడంటే, దేవా నేను ఎవరు అనుకుంటున్నావు, అసలు నిన్ను వదిలిపెట్టిపోతాను, నేను నెవర్, కుదరనే కుదరదు, ప్రపంచమంతా వదిలేసి నేను వదలను, జీవపు ఊటలు గల మాటలు గల నిన్ను వదిలేసి మేము ఎక్కడికి పోతామయ్యా, వదలం, పొరపాటును కూడా నా ప్రాణమే తీసుకుంటే కానీ వదలను అంటాడు. కానీ చిన్న కష్టం రాగానే, చెప్పండి చిన్న శ్రమ రాగానే ఒక అమ్మాయి వచ్చి నువ్వు శిష్యుడు కదా అనగానే, నేనా కాదు, నేను కాదు, నాకు ఆ యేసుప్రభు ఎవరో తెలియదు, ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు, ఇంక నేను యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి. అంటే కష్టం వస్తే ఒక మెయింటెనెన్స్, కష్టం రాకుండా అన్నీ బాగుంటే అసలు మనల్ని మించిన ఎవరు ఉండరు భక్తిలో. శ్రమ వస్తే, బాధ వస్తే, కన్నీళ్ళు వస్తే, కొన్ని అవరోధాలు వస్తే అంతే భక్తి ఉండదు, ఏముండదు. అప్పుడు దాకా ఎంతో బాగా ప్రార్థన చేస్తాం, కష్టాలు రాగానే, శ్రమలు రాగానే, దూషణలు, మాటలు. సో ఇటువంటి వాళ్ళందరూ స్టెబిలిటీ లేనటువంటి మనుషులు ఎక్కడ నిలబడరు, వాళ్ళకి ఎప్పుడు స్థిరత్వం ఉండదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, వాళ్ళకి ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు. వాళ్ళకి ఒక్కడ కూడా అర్థం చేసుకోరు, కాసేపు నిదానించరు, కాసేపు ఆలోచించరు. ఇటువంటి వాళ్ళ జీవితాలు రెల్లు లాంటి జీవితాలు. అయితే అతని జీవితంలో ఈ రెల్లులాగా ఉండటం వలన ఏమో అతని జీవితంలో అప్పటివరకు అసలు ఎటువంటి ఆశీర్వాదం లేదు. వెళ్తాడు, ఒక్క చేప కూడా పడదు, రాత్రంతా కష్టపడతాడు, ఏ ప్రయోజనం ఉండదు. చాలామంది కష్టపడతారు నోటి మాట వల్ల, తమ స్టెబిలిటీ లేని జీవితం వల్ల పోగొట్టుకుని వచ్చేస్తారు. నా తెలిసిన ఒక అక్క ఉన్నారు, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, తర్వాత ఆమె మరి సర్జన్, ఆమె డాక్టర్లతో పాటు నిలబడి మరి ఎంఎస్సి నర్సింగ్,
ఎంఎస్సీ నర్సింగ్ ఆమె సో ఆమె ఆపరేషన్ చేస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు ఆమె ఎక్స్‌ప్లనేషన్కి సో అంత చక్కగా అంత బాగా డాక్టర్కు దీటుగా నిలబడేది డాక్టర్ కంటే పైచేయిగా ఉండేది అటువంటి ఆమె మీరు నమ్మండి ఒక్క చోట కూడా నెలరలు ఉద్యోగం చేయదు చేసింది 3 నెలలు అంటే మహా ఇంకది ఎందుకంటే ఆమె ఎంత పెద్ద టాలెంట్ ఉన్నా ఎవరైనా చిన్న మాట అంటే చాలు ఒక అటెండర్ ఒక రోజు కాఫీ తెచ్చి ఇవ్వకపోతే చాలు ఆమె మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ నాకు అటెండర్ నాకు కొంచెం కాఫీ కావాలి ఇవ్వండి అంటే ఆయన కాస్త వినలేదు అనుకోండి ఆయన ఏదో ఆలోచనలో అనాలోచితంగా వినలేదు అనుకోండి అంతే నువ్వు నా మాట వినవు కేవలం అటెండర్ కూడా నా మాట వినట్లేదు నాకు ఎందుకు ఇంకా నాకేం విలువ ఉంది ఇక్కడ ఇక్కడ ఎందుకు చేయాలి నేను నువ్వు కాకపోతే నీ తాతలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి నాకు నువ్వు కాకపోతే నీ తాతలాంటి వాళ్ళు పిలుస్తాను నన్ను నాకేం తక్కువ ఇంగ్లీష్ పర్రగా మాట్లాడతాను నేను అద్భుతంగా నేను సర్జరీస్ చేస్తాను నేను అద్భుతంగా నేను మెడిసిన్ ఇస్తాను నేను నాకేంటి నాకేంటి ఈ విధంగా అనుకుంటా అనుకుంటా ఏం చేస్తా తెలుసా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగి 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 చివరికి ఇప్పుడు మూల కూర్చొని అంటది చీ ప్రపంచంలో ఒక్కళ్ళ మంచివాడు కాదు ఎవరు నన్ను వాడుకోలేదు ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు నా ఎమోషన్స్ ఎవరికి అర్థం కాలేదు కాబట్టి నేను ఎవరికి వైద్యం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చీకట్లో కూర్చొని ఒక్కటే గొడుక్కుంటు అనుకుంటున్నది ఎవరు మాట అయిందా ఎప్పుడు లేదు లేదు అక్కడ చేశారు వాళ్ళు అలా మోసం చేశారు ఇక్కడ చేసిన వీళ్ళు ఎలా మోసం చేశారు అక్కడ వాళ్ళు అక్కడ మోసం చేశారు ఇక్కడ వాళ్ళు ఎలా చేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతూనే ఉంటుంది లిస్టు ఆమె ఆమె మాట్లాడితే మనకి తలక పిచ్చెక్కి పోద్ది ఇంకా నెమ్మది లేదు సమాధానం లేదు ఆమెను బట్టి తల్లిదండ్రులు అంత కష్టపడి చదివించారు వాళ్ళకి నెమ్మది లేదు ఈమెకి నెమ్మది లేదు జీవితంలో సెటిల్మెంట్ కాలేదు భర్త చేసుకున్నాడు కానీ భర్త ఈమె గోళకు తట్టుకోలేక వెళ్ళిపోయాడు అంతే ఘోరం ఒంటరి జీవితం ఎవరు ఆమె దగ్గర రారు అన్నదమ్ములు భయపడిపోతుంటారు అక్క చెల్లెలు అమ్మో ఆమె ఉంటే మేము ఇంట్లోకి రామని చెప్పేసి వెళ్ళిపోతారు ఒంటరి జీవితం అయిపోయింది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి దేవుని బిడ్డ స్టెబిలిటీ లేని మైండ్ కష్టాలు శ్రమలు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎవరైనా మన మాట్లాడిపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ నోరు నోటి వాళ్ళందరినీ పోగొట్టుకొని మూలలో కూర్చొని బాధపడాల్సింది ఒకరోజు మన జీవితంలో అయితే ప్రతి దేవుని బిడ్డ కష్టం వచ్చిన శ్రమ వచ్చిన కదలకుండా నోరు మెదపకుండా చెప్పండి స్టేబుల్గా ఉండేటువంటి బండలాగా కదలకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా బండమే పడితే ఆ బండ కదలకుండా స్థిరంగా ఉంటుంది అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ రెల్లులాగా కొట్టుకొని పోతున్నటువంటి సీమోనికి ఎక్కడ ఫలితం లేకుండా సంవత్సరాల తరబడి సముద్రం ఒడ్డును తిరుగుతూ ఆ గిన్నేశ్వర సరస్సులు తిరుగుతూ ఒక్క చేప కూడా పట్టకుండా తాను తన స్నేహితులు అందరూ కూడా దరిద్రంలో ఉండిపోతుంటే శాపాల మధ్యలో ఉండిపోతుంటే ప్రియ దేవుని బిడ్డ దేవుడు అతన్ని చూసి పిలిచి అతనికి పేరు పెట్టాడు ఏంటో తెలుసా సీమోను తీసేసి పేతురు అని పేరు పెట్టాడు ప్రైసలడా హల్లెలూయా ఇక మీట నువ్వు బండవు పేతురు అనే మాటకు అర్థమేంటి తెలుసా బండవు అని పేరు పెట్టాడు యు ఆర్ ద రాక్ ప్రైసలడా హల్లెలూయా సో బండలాంటి స్థిరత కలిగినటువంటి వాడవు నువ్వు ఇక ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎంతమంది శత్రువులు మీద పడినా ఎన్ని రకాల వ్యతిరేక మాటలు వచ్చినా ఎన్ని రకాల శ్రమలు వచ్చినా నువ్వు కదలవు కదల కూడా నీకు పేరు పెడుతున్నాను నేను క్రొత్త పేరు పెట్టిస్తున్నాను నీకు ప్రైసలడా హల్లెలూయా బండ మీద రాస్తున్నా నీ పేరుని బండ నీ పేరు క్రొత్త పేరు రాస్తూ ఉన్నాడు ఆమెకి ప్రైజ్ రడాలి హల్లెలూయా హల్లెలూయా సో అప్పటి నుంచి అతను అభిషేకం పొందినప్పటి నుంచి నిజంగానే పేతురు ఎక్కడ తొనకలేదు బెనకలేదని ఒకసారి అయితే అతను మంచి హైయర్ స్టేటస్లో ఉన్నప్పుడు సంఘానికి ప్రతినిధిగా గొప్పవాడికి అందరిని పంపిస్తూ మిషనరీలు పంపిస్తూ మిషనర్లను తీసుకుంటూ వాళ్ళకి శిక్షణ ఇస్తూ వాళ్ళని నడిపిస్తున్నటువంటి కాలంలో దేవుడే చెప్పాడు అతనికి నువ్వు నా సంఘానికి మూల రాయివని అంత దేవుని చేతని మాట విని అభిషేకించబడి పంపించబడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన హయ్యర్ స్టేటస్లో ఉన్నప్పుడు తన కింద ఉన్న శిష్యులంతా తన కింద ఉన్నటువంటి పరిచారకులంతా కూడా ఒకసారి అతనికి వ్యతిరేకంగా లేచారు ఎందుకో తెలుసా కొర్నేలు ఇంటికి వెళ్ళాడు అపోస్తలుడు 10వ అధ్యాయంలో మనము చూస్తే కొర్నేలు ఇంటికి వెళ్ళాడు అక్కడ అన్ని జనుల మధ్యలో అతను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు నిజానికి వాళ్ళ యొక్క డాక్టర్ ఏంటంటే అన్ని జనుల మధ్యలోకి వెళ్ళకూడదు వారితో పాటు కలిసి భోజనం చేయకూడదు ఇటువంటి డాక్టర్ ఉండేది వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో అయితే ప్రియ దేవుని బిడ్డ అతను వెళ్ళాడు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అందరూ సేవకులు అందరూ అక్కడ వాక్యం చెప్పేసి వచ్చిన తర్వాత తన మీద వ్యతిరేకమైపోయి అతన్ని దోషిగా నిలబెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు చెప్పండి ఎలా ఉంటుంది నేను మాట్లాడి 3000 మందిని సంఘాన్ని తీసుకొచ్చాను ఒకసారి 5000 మంది సంఘాన్ని తీసుకొచ్చాను ఎక్కడ మాట్లాడితే అక్కడ అద్భుతం నా ధర జరుగుతుంది ఆశ్చర్యక నా ధర జరుగుతున్నాయి మీరు నన్ను అంటారా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పేసి ఏం చేయాలి అసలు యాక్చువల్గా మీరు ఉంటే ఉండండి పోతే పోండి సంఘం నాది ప్రజలు నా వాళ్ళు చర్చి బిల్డింగ్ నాది అంత నాది మీరేంటి నాకు చెప్పేది అనాలి కానీ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి అపోస్తలుల 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటాం చదవండి అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులైన యూదయందంతటనున్న సహోదరులకు సహోదరులందరూ వినిరి
పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివి అని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు, నాలుగో వచనం చదువుదాం, అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను. చూడండి ప్రియ దేవుని బిడ్డ, వ్యతిరేకించారంట, నువ్వు సున్నతి లేని వాళ్ళతో భోజనం చేయడానికి వెళ్ళావు. అది నిజంగా యాక్చువల్గా అది తెలిసి తెలియని మాట. వాళ్ళు పేతురు పాడు అంటే వాళ్ళకి అర్థం ఏంటి? వాళ్ళ పేతురు మీద వాళ్ళకి నమ్మకం లేనట్టే కదా. ఒకవేళ ఎందుకోసం వెళ్ళాడో, ఏ బృహత్తర కార్యం కోసం వెళ్ళారని చెప్పేసి వాళ్ళు ఆగలేదు. ఇమ్మీడియట్గా ఆయన క్వశ్చన్ చేసి ఆయన అడగటం ప్రారంభించారు, ఆయన మీద నిందేయటం ప్రారంభించారు. నువ్వు ఎట్టెళ్తావు, నువ్వు డాక్టర్ని తప్పేసి వెళ్ళావు అని చెప్పేసి అందరూ ఆయన నిలబెట్టారు. దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత నువ్వు నా గొర్రెలను మేపు, నా యొక్క మందను మేపు అని చెప్పేసి దేవుని చేత అందరు శిష్యుల ముందు చెప్పించుకున్నటువంటి వాడు, ఆ యొక్క సంఘాన్ని మేపడానికి కావాల్సినటువంటి, కట్టడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాన్ని, లైసెన్స్ని పొందినటువంటి వాడు ఇతడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ వీళ్ళందరూ అతను నిలబెట్టి ఈ విధంగా మాట్లాడుతుంటే ఎంత కోపం వస్తుంది కదా. మీరేంటారు నాకు చెప్పేది, నేను ఎక్కడికైనా పోతాను, దేవుడు నన్ను ఎక్కడ పిలిచినా అక్కడ పోతాను, మీరు నాకు చెప్పడం ఏంటి అసలు, మీరు నన్ను అడగడం ఏంటి అసలు, మీకు ఎంత ధైర్యం అసలు, మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, నన్ను అవమానిస్తారా, నన్ను అనుమానిస్తారా, గెట్ అవుట్ అని చెప్పేసి ఎంత అధికారం ఉంది ఆయనకి చెప్పాలంటే. కానీ అతను పొగడతలకి పడిపోయేవాడు కాదు, అట్లని చెప్పేసి ఎదుర్పులకి కురిగిపోయేవాడు కాదు. ఒకప్పటి సీమోను కాదు అతడు, అతనికి పెట్టబడినది కొత్త పేరు ఏంటి అంటే అతని పేరు పేతురు బంట. ప్రైస్తడాలూయ్యా, హాలూయ్యా. సూప్రియ దేవుని బిడ్డ ఇప్పుడు మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏం జరిగింది. అయ్యా నేను యొప్పేలో ఉన్నాను సీమోను ఇంట్లో, రండి మీ అందరికి నేను ఎందుకు ఇలా చేస్తాను చెప్తాను రండి అని చెప్పి చాలా ప్రశాంతంగా సావధానంగా ఎటువంటి కోపం బాధ తన యొక్క కళ్ళలో కానీ తన మనసులో కానీ కనబడకుండా ఆ శిష్యులందరికీ కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. నేను యేసు ప్రభుతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, అన్ని సంవత్సరాలు ఉన్నాను, ఇంత గొప్ప సేవ చేశాను, అంత గొప్ప అధికారం పొందాను నేను, అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, నాకు నన్ను అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు, ఇవన్నీ అడగకుండా రండి బ్రదర్స్, మీకు అందరూ చెప్తాను, మీకున్న డౌట్ నేను క్లారిఫై చేస్తాను రండి అని చెప్పేసి అందరినీ పిలిచి అందరితో చెప్తున్నాడు, నేను యొప్పేకు వెళ్ళాను, సీమోని ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది, దర్శనంలో నాలుగు చెంగులు పట్టబడిన ఒక దుప్పటి కిందకి దిగి వచ్చింది, నేను దేవుడిని అడిగాను ఏంటి ప్రభువా ఇది అంటే దాంట్లో ఉన్న వాటిని చంపుకొని తిన్ను అన్నాడు. తీర వాటిని చూస్తే దాంట్లో సకల చతుష్పాద జంతువులు ఉన్నాయి, పరిశుద్ధమైనవి అపవిత్రమైనవి రెండూ ఉన్నాయి, ప్రభువా నేనా వీటిని చంపుకొని తింటామా, నీకు తెలుసు కదా ప్రభువా నాకు ఎందుకు ఇట్లాంటి పని చెప్తాను అని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు పరిశుద్ధ పరిచినటువంటి వాటిని నువ్వు అపవిత్రమని ఎలా అంటావు, అంటానికి వీల్లేదు, చంపుకొని తిను అని చెప్పేసి అన్నాడంట. ఈ దర్శనం ఏంటబ్బని ఆలోచిస్తావు అంటే అప్పుడు గేటు దగ్గర ఇద్దరు వ్యక్తులు కొర్నీలు దగ్గర నుంచి వచ్చేసారు. కొర్నీలు యూదుడు కాదు, అన్యుడు. సో అతను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ తన యొక్క జాతి రక్షణ కోసం, తన ఇంటి వారి రక్షణ కోసం కనిపెడుతూ చాలా యాతనకరంగా ప్రార్థన చేసిన ఒక వ్యక్తి అతడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, అతనిని ఆ వ్యక్తి యొక్క ప్రార్థనను అంగీకరించి దేవుని దూత చెప్పిందంట, యొప్పేలు చర్మకారుని ఇంట ఒక సీమోను అనేటువంటి ఒక పేతురు ఉన్నాడు, పోయి అతను తీసుకొచ్చుకోండి, ప్రైస్తడాలి హల్లెలూయా, అతడు మీకు బోధిస్తాడు, అతను మీకు చెప్తాడు అంటే అతను తీసుకొని వచ్చాం. తీసుకుని రావడానికి ఇద్దరు మనుషులు వచ్చారు. సో నాకు దర్శనం రాగానే మరి వాళ్ళిద్దరు వచ్చి అక్కడ గవిట్లో నిలబడి ఉన్నారు గేటు దగ్గర. అది చూసినప్పుడు నాకు దేవుడు బయలుపరిచాడు, నువ్వు అన్ని జనుల మధ్యకి వెళ్ళమని చెప్పేసి ఒక సూచన అనుకొని నాకు అప్పుడు అర్థమైంది. సో అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ అన్ని జనుల మధ్యలో ప్రసంగిస్తూ ఉండగానే, దేవుని మాట బట్టి ప్రసంగిస్తూ ఉండగానే వాళ్ళకి నేను కనీసం ఇంకా చెప్పనే లేదు, బ్యాప్టిజం ఇవ్వనే లేదు, అటువంటి వాళ్ళ మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, అన్యులు దేవుని ఆత్మను పొందడానికి అర్హులా కాదా? ప్రైసరడాలూయా, వాళ్ళే మరల పశ్చాత్తాపడేటట్టుగా, వాళ్ళ నోట్లోంచి అవునా అనేటట్లుగా దేవుడు అతను ఎటువంటి వాడుగా బండలాగా సొంత జనమే నిలదీసి అడుగుతూ ఉంటే, ఒక అధికారి నిలదీసి అడుగుతూ ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చాలా అద్భుతంగా. తనకు జరిగినట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఇప్పుడు చెప్పండి మనము మరి అన్ని చెల్లి మధ్యలో పోకుండా ఆగుదామా అనగానే అందరూ కామ్ అయిపోయారు. ఇదే మాట ఇంకోసారి అంతకుముందు అని ఉంటే డొక్కజించి డోలు కట్టేవాడే, అంత భయంకరమైన మనిషి అయినా దుడుకోడు అసలు, చాలా పేతులు అంటే దుడుకోడు ఎవరు లేరు అసలు, ఎవరనగానే
హేస్టింగ్ స్పిరిట్ అనేది ఎవరు కానీ గబగబ మాట్లాడుతూ ఉంటే అదే అంటారు అండి, ఎవరే నువ్వు దుడుకుపోతురురా, నీ దగ్గర దుడుకు పేతురు దగ్గర ఉన్నంత దుడుకుతనం ఉందరా అంటారు. అయితే ఇటువంటి దుడుకు పేతురు అయితే ఈయన బంటలాగా మారిపడి దేవుడు పేరు పెట్టిన తర్వాత క్రొత్త పేరు ప్రైసరణాలెల్లుయ్యా సంఖ్యలతో కట్టి బంధించి చెరసాల పడేస్తే హాయిగా నిద్రపోతూ ఉంటాడు ఆయన. ప్రైజ్ రణాలు ఎల్లుయ్యా బండలంటాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి, చంపుకుంటారు చంపుకోండి, ఇక్కడ కళ్ళు మూసే ఏసే దగ్గర కళ్ళు తెరుస్తాను నేను, చంపుకోండి ఏం చేసుకుంటారు, నా దేవుని ఒళ్ళో ఉంటాను నేను, నా ఆల్రెడీ నేను భూమి మీద దేవుని యొక్క వాగ్దానం పొందిన వ్యక్తిని నేను. బండలాగండి, కదలకుండా మెదలకుండా కన్నీరు గాల్చకుండా బాధపడకుండా ఆ బండల కట్టే పడుకుని ఉన్నాడండి వాళ్ళ మనుషులు. దేవుని తోత వచ్చి బయట తీసుకొస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. బయటకు వచ్చి నువ్వు వాక్యం చెప్తే చంపేస్తామంటే చంపుకోండి ఏమని చేసుకోండి అని చెప్పేసి. సో ఇంత బండలాగా మారిపోయాడు. తన సొంత గూటిలో అతనికి సమస్య వచ్చినప్పుడు తన సొంత తన చేతులతో పెంచి పోషించినటువంటి శిష్యులు అందరూ కూడా వచ్చి అందరూ వచ్చి అతని గురించి అడుగుతున్నప్పుడు ధైర్యం నిలబడి బండలాగా చెదరకుండా చెక్కు చెదరకుండా మాట చెప్పడం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడుతూ ఉంటే అన్ని జల మధ్యలో మాట్లాడుతుంటే దేవుడు ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎట్లాంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా చెరసాలే వచ్చినా రాజుల ముందు నిలబడాల్సి వచ్చినా అధికారుల ముందు నిలబడాల్సి వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ప్రియ దేవుని బిడ్డ అతడు స్థిరంగా నిలబడ్డాడు. అతడు చనిపోయేంత వరకు పేతురు నిజానికి సిలువేస్తే ఆయన అన్నాడంట, నేను యేసు ప్రభువులకు సిలువ వేయబడ్డాను, నేను అర్హుని కాదు, నన్ను రివర్స్లో వేయండి అని చెప్పేసి రివర్స్లో కాళ్ళు పైకి తల కిందికి పెట్టి రివర్స్లో సిలువ వేయించుకొని అలా చనిపోయాడు. సో ప్రియ దేవుని బిడ్డ బండలాంటి వాడు. అసలు అంతకుముందు యేసు ప్రభు చనిపోతేనే అసలు మేము ఎట్లా బ్రతకాలి, మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు, మాకెవరు అన్నం పెడతారు, మమ్మల్ని ఎవరు చేర్చుకుంటారు, అబ్బే ఈ సేవ మేము చేయలేము మా వల్ల కదా అని చెప్పేసి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి బండ అని పేరు పెట్టగానే దేవుడిచ్చిన గొప్ప పేరును బట్టి సమస్యలు మీదొచ్చి పడినా సిలువ మీదొచ్చి పడినా సిలువ శ్రమలు అనుభవించాల్సి వచ్చినా కదలలేదు, అసలు మెదలలేదు. అమ్మ చాలా భయంకరమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాడు, అతను అద్భుతమైన ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. క్రైస్తలాడ హల్లెలూయా హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, దేవుడు మనకు క్రొత్త పేరు ఇస్తే మన జీవితాలు ఎట్లుంటుంది తెలుసా, అద్భుతమైనటువంటి పేర్లు. దేవుడు ఇస్తే గొప్ప పేరు పెడతారు. మనం పెట్టుకుంటే పేర్లు ఎట్లుంటుంది తెలుసా, నయోమి తనకు పేరు పెట్టుకుంటాం. ఏమని పేరు పెట్టుకుంటా ఉంది అంటే తాను చేసినటువంటి పొరపాట్లను బట్టి, తాను చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి, అంటే ఉన్న ఊరుని రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి మోయాబు చెత్తకుండికి వెళ్ళిపోయిందాము, వెళ్ళిపోయి అక్కడ అంతా పోగొట్టుకొని బ్రతుకుదాం అనుకుని వెళ్ళింది. దేవుడు లేకుండా ఎక్కడ బ్రతకగలం మనం, దేవుడు బ్రతికించకుండా ఎలా బ్రతకగలం. దేవుడితో ఉంటే అరణ్యాలు మారిపోతాయి, ఎడారులు మారిపోతాయి, అరణ్యాలు కస్తూరి పుష్పాలు పూసే స్థలాలుగా మారిపోతాయి, ఎడారులు నీటి ఊట్లుగా మారిపోతాయి. దేవుడు మనతో ఉంటే పరిస్థితులు అలా ఉంటాయి. కానీ ఆమె దేవుడు లేకుండా ఆ దేశం సమృద్ధి మీద ఆధారపడి వెళితే, ప్రియ దేవుని బిడ్డ భర్త చచ్చిపోయాడు, ఇద్దరు మగపిల్లలు చచ్చిపోయారు, తను ఒంటరిగా మిగిలిపోయింది. తిరిగి ఒక రోజున తన కోడలు తీసుకుని వచ్చింది. వచ్చినప్పుడు అందరూ అంటున్నారు, అమ్మో ఏం నయోమి కదా, ఏంటి ఎట్లా అయిపోయింది, ఏంటి ఇట్లా కృంగిపోయింది, ఏంటి ఎట్లా బలహీనం అయిపోయింది ఏంటి అని అంటుంటే, ప్రియ దేవుని బిడ్డ ఆమంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, నేను మారా అయిపోయాను, చేదయిపోయాను, నా బ్రతుకు చేదయిపోయింది. అంటే తనకు తాను పేరు పెట్టుకుని ఎట్లా పెట్టుకుంటే తెలుసా, చేదు కాలకుట విషయం అయిపోయింది నా జీవితం, దుఃఖకరం అయిపోయింది బ్రతుకు, దిక్కులేని పరిస్థితికి వచ్చేసి నా జీవితం. అయ్యో ఒకప్పుడు నేను మరి మాధుర్యాన్ని, ఒకప్పుడు నేను తీయని ప్రవాహాన్ని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నా జీవితం అలా లేదు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ ఆమె చెబుతుంది, నా జీవితం మారా అయిపోయిందని. బట్ దేవుడు పేరు పెడితే ఎలా పెడతారు తెలుసా, పేరు అద్భుతం ఆశ్చర్యకరంగా దేవుడు పెడతాడు. ప్రైస్తలాడ హల్లెలూయా హల్లెలూయా. మన పేరు దేవుని చేతిలో వ్రాయబడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకం ఒకవేళ నువ్వు పేరు పోగొట్టుకున్నావేమో, ఈ లోకానికి మంచి పేరు ఖ్యాతి లేదేమో, ఒకవేళ నువ్వు పేరును పోగొట్టుకొని జీవితంలో కృంగిపోయి కృషించిపోయావేమో. యోసేపు తన పేరును పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు అంటే ఆ పోతిఫర్ ఇంట్లో ఆమె చేసినటువంటి భయంకర ఆకృత్యాన్ని బట్టి అతడు వ్యభిచారిగా ముద్ర వేయబడ్డాడు. యోసేపు అంటే ఫలించడి కొమ్మ, ప్రాకారాలకి ఫలించడి కొమ్మ, కానీ వాళ్ళు చేసినటువంటి ఆ భయంకరమైన కార్యాలను బట్టి, వారు వేసిన నిందను బట్టి, అవమానాన్ని బట్టి పేరు మారిపోయింది అతని జీవితంలో. అతను ఒక వ్యభిచారిగా మార్చబడ్డాడు, ఆ తర్వాత ఒక ఖైదీగా మార్చబడ్డాడు. ఐగుప్తు దేశపు చరిత్రలో వాళ్ళ గ్రంథాల్లో యోసేపు ఖైదీ అని రాయబడింది. వారి యొక్క ఎఫ్ఐఆర్లో యోసేపు ఒక వ్యభిచారని రాయబడింది. వారి గ్రంథాలు చిరిగిపోయేప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఉంటాయి కొన్ని గ్రంథాలు, అటువంటి చారిత్రాత్మక గ్రంథాలు ఉన్నటువంటి కాలంలో అతని పేరు చెడగొట్టబడి రాయబడింది. కానీ దేవుడు ఏం చేశాడు అతని పేరుని అంటే,
దేవుని బిడ్డ తన పేరును మార్చాడు. ఏ దేశపు రాజు అతన్ని దోషిగా ఎంచాడు? ఏ దేశపు రాజు అతన్ని వ్యభిచారిగా ముద్ర వేసి జైల్లో వేశాడు? ఏ దేశపు రాజు దానికి సమ్మతించి ముద్ర వేశాడు, స్టాంప్ వేశాడు, రాజముద్ర వేసి అతను పంపించాడు? అదే రాజు నోట్ల నుంచి దేవుడు కొత్త పేరు పెట్టేస్తున్నాడు. చూద్దామా, ఆదికాండం 41:45 చెప్దాం. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెయగు ఆసనం తెచ్చి పెండ్లి చేసెను. ఆ జప్నత్పనేహు అనే పేరుకు అర్థం ఏంటి అంటే లోక రక్షకుడు అని అర్థం. ఫ్రైస్తలాడ హల్లెలూయా హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, ఆ దేశపు ప్రజలతోనే దేవుడు అంత గొప్ప పేరును రాయించి పెట్టాడు, శిలాశాసనంగా రాసి పెట్టాడు జప్నత్పనేహు అని. మనం ఇప్పుడు యోసేపు అని పిలుస్తున్నాం కానీ అతను అక్కడ జప్నత్పనేహు అని పిలిచేవాళ్ళు అక్కడ. ప్రైస్లాడ హల్లెలూయా. అందుకే అన్నలకు కనుక్కోలేకపోయారు, అతని పేరును బట్టి కనుక్కోలేకపోయారు, అతని డ్రెస్ను బట్టి కనుక్కోలేకపోయారు. అతని పేరు మారిపోయింది, అన్నోళ్ళు వచ్చేసరికి అతని పేరు మారిపోయింది. దేవుడు లోకరక్షకుడు అనే పేరుని పెట్టాడు. నువ్వు ఎలా రక్షించుకుంటావు చూద్దామని అన్నదమ్ములంటే అతన్ని రక్షకుడుగా పెట్టాడు. అతన్ని తాను రక్షించుకోవడం మాత్రమే కాదు, దేశాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలు, ఆహారాన్ని, ప్రతి ప్రాంతాన్ని రక్షించేవాడుగా దేవుడు పేరు పెట్టాడు. ప్రైస్లాడ హల్లెలూయా. అలాగే తన యూదా జాతిని అంతటిని, ఇజ్రాయెల్ జాతిని అంతటి రక్షించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చుకున్నాడు. ప్రైస్తలాడ హల్లెలూయా. ఒకప్పుడు తనకి తినడానికి తిండి లేదు, చెడని పని లేదు, బానిసత్వం తప్ప వేరొక స్వేచ్ఛ లేదు. అటువంటి వ్యక్తిని దేవుడు జప్నత్పనేహుగా మార్చి ఆ దేశంలో అధికారిగా, అనేకులకు గ్రాసం ఇచ్చేవాడుగా, అనేకులను పరిపాలించేవాడుగా, అనేకులను శాసించేవాడుగా దేవుడు మార్చుకున్నాడు. ప్రైస్తలాడ హల్లెలూయా. దేవుని క్రొత్త పేరులను ఆశిస్తే నీ పేరును బండ మీద రాస్తాడు దేవుడు, గొప్ప ఖ్యాతితో రాస్తాడు ఆయన నీ పేరుని. ప్రైస్తలాడ హల్లెలూయా. ఈరోజు మనం కూడా అడుగుదాం, ప్రభువా నా పేరు క్రొత్త పేరు, నా జీవితంలో క్రొత్త పేరు ప్రభువా. ప్రాత గతం కొట్టివేయబడి, ప్రాత చరిత్ర కొట్టివేయబడి, ప్రాత నా జీవితంలో అంటే ప్రతిదీ నిరాశ, నిస్పృహ, వేదన కొట్టివేయబడి క్రొత్త పేరుతో నా బ్రతుకును అలంకరించవ తండ్రి, క్రొత్త నామం నాకు దయచేయవ తండ్రి అని అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. ఎంతమంది క్రొత్త పేరు కావాలో మీరు అందరు నోరు తెచ్చి అడగండి. నీలాగా నీకోసం ఎవరు ప్రార్థన చేయలేరు, నీలాగా నీకోసం ఎవరు గోజాడలేరు, నీలాగా దేవుని దగ్గర ఎవరు మొర్ర పెట్టలేరు. సహోదరుడా సిగ్గుపడకుండా నువ్వు ఎక్కడన్నా సరే మొర్ర పెట్టి రోజున చేతులెత్తి దేవుని అడుగు. ప్రభు ఆ స్తోత్రం, అందరం కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం, నీకు ఏ పేరు కావాలో చెప్పు. ప్రైస్తలాడ హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నా జీవితంలో నా పేరును పోగొట్టుకున్నానయ్యా, నేను చేసిన అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి ప్రభు నా జీవితంలో పేరు పోగొట్టుకున్నానయ్యా. అయ్యా నా బ్రతుకులో గొప్ప పేరు దయచేయండి అయ్యా, ఖ్యాతిని దయచేయండి అయ్యా, నా జీవితంలో గొప్ప ఖ్యాతిని దయచేయండి అయ్యా, మీ కృపా సమృద్ధి దయచేయండి ఆయన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్ర, పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి చెల్లిస్తున్నాం, పరలోక నాథుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యొక్క శిథిలమైనటువంటి మా పేరును ఖ్యాతి మీద ప్రభు, నూతన ఖ్యాతి అనే కట్టడము తండ్రి, నూతన ఖ్యాతి అనే కోటను మీరు స్థాపించిన ఆయన, పాతవన్నీ గతించిపోయి క్రొత్త శిఖరముగా మీరు నిలబడాలి ప్రభు. మా పాత చెరలు, పాత పేరులు, పాత దుఃఖాలు, పాత కన్నీళ్ళు, పాత ప్రభు ఈ యాత్రలన్నీ కొట్టివేయబడి ప్రభు తండ్రి, క్రొత్త చరిత్ర మా జీవితంలో రావాలయ్యా. నూతన గతమాలు ఆరంభం, నూతనమైనటువంటి భవిష్యత్ ఆరంభము కావాలి ప్రభు. మా గతం మార్చబడితేనే నూతన శక్తితో నింపబడాలి ప్రభు. సమాధానం దిగిరి రావాలి నాయన, అభిషక్తుడా రండి దేవా, ఆశ్చర్యకచడు దిగిరి రండి ప్రభు. ఎంతమంది ప్రజలు ప్రభు గతంలోంచి బయటికి రాలేక, దుర్మార్గుల పేర్లోంచి బయటికి రాలేక, శత్రులు పెట్టిన పేర్లోంచి బయటికి రాలేక ప్రభు తండ్రి, ఎంతమంది కొట్టుమిట్టాడుతున్నారు. అట్టి వారిని మీరు సంధించండి, కన్నీరు తుడవండి నాయన అయ్యా, కన్నీరు నాట్యంగా మార్చండి ప్రభు, అంగలార్పు నాట్యంగా చేయండి తండ్రి. కృపా మహదర్శించి నడిపించి బలపరిచేరపరచమని, మీరు సహాయించమని, ఆదరించమని, మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్యకార్యం చేసి నడిపించమని, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అత్యధికంగా దీవించి ఆశ్రవదించి ఉన్నతంగా ఫలవంతి మార్చునుగాక, గొప్ప పేరుతో ఖ్యాతి నిలువబెట్టి బ్రతికించునుగాక, ఆశ్రవదించునుగాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు.
आंध्र प्रदेश इंडिया मा फोन नंबर 9247807 63